తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు బోయినపల్లి జడ్పిటిసి సభ్యురాలు కత్తెరపక్క ఉమాకొండయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ట్రయల్ రన్ లో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ కొనకటి నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపక్క కొండయ్య, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, వైద్యాధికారులు డాక్టర్ రేణు, ప్రియాంక, స్వప్నలతారెడ్డి, జవార్, డాక్టర్ కృప, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్న ఇట్లా రోజు ఎవరు రావాలి ఎక్కడ రావాలి మన లిమిట్ ఎంత ఒక బీరే ఆశపడతా సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము కుదురుపాక గ్రామంలో ఈరోజు గౌరవనీయులైన రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కుదురుపాక గ్రామంలో రైతు వేదికలో ఈ కంటి వెలుగు ట్రయల్ని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మన బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరు ప్రజలు నిర్వహి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా పేద మధ్య వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రేపు అనగా 18వ తేదీ రోజు ఈ కార్యక్రమాన్ని కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం గారి ప్రారంభి సీఎం గారు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించడం జరుగుతుంది. తదుపరి అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిని డాక్టర్ గారు అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న డాక్టర్ గారు, గ్రామ పంచాయత్ సిబ్బంది అయిన ఆశా వర్కర్లు దీనిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఇంటికి వారు ఆశా వర్కర్లు ఈ ఆహ్వాన పత్రిక తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి యువత దీనిని మరి మోటివేషన్ చేస్తూ ప్రజలందరినీ తీసుకురావాలని కోరడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాత్ర ఎక్కువగా ఉంటుంది. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో కూడా ఇది ముందుకు వెళ్తుంది. కాబట్టి యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.